లక్ష్మీ వరాహ నృసింహుడుగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలిసినట్టు పురాణాలు చెప్తున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరుచేసి అభిషేకం నిర్వహిస్తారు. ప్రహ్లాదుని కోరిక మేరకు శ్రీ లక్ష్మీ వరాహ నృసింహుడిగా సింహాచల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడు వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి. వైశాఖ శుక్ల తదియ అక్షయ తృతీయ రోజున స్వామిపై ఉన్న చందనం పూతను వేరుచేసి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం కొద్ది గంటలు మాత్రమే నిజరూప దర్శనం కల్పిస్తారు. ఈ నిజరూప దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకొని స్వామి శరీరం నుంచి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరించడం మరో ప్రత్యేకత. యః కరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం వైశాఖస్య సితే పక్షే సయాత్యచ్యుత మందిరం. అంటే వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చినా విష్ణు సాన్నిధ్యం కలుగుతుంది అని అర్థం. ఇదే అక్షయ తృతీయ నాడు అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవం జరిపిస్తారు. ఈరోజు చేసే జప తప హోమ తర్పణాదులు అక్షయమై పుణ్యఫలాన్ని ఇస్తాయని అక్షయ తృతీయ అని అంటారు. కశ్యప ప్రజాపతి కుమారులు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. రాక్షస రాజులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపుల క్రూర స్వభావం ముల్లోకాలను గడగడలాడించింది. హిరణ్యాక్షుడు ఒకానొక సమయంలో భూదేవిని చెరబట్టి చాపల చుట్టి తీసుకుపోయాడని పురాణాలు వివరిస్తున్నాయి. అంతటి దుర్మార్గుణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారమెత్తి సంహరించాడు. తన సోదరుడు హిరణ్యాక్షుని చంపిన శ్రీహరిపై కక్ష పెంచుకున్న హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేసి తన్ను మించిన అజేయుడు ముల్లోకాల్లోనే ఉండరాదని తనకు మరణమన్నది లేకుండా బ్రహ్మ నుంచి వరం పొందాడు. హిరణ్యకశిపుడు ఘోర తపస్సుకి భయపడి దేవతలంతా ఇంద్రుడి వద్దకు వెళ్లి ఏదైనా ఉపాయం ఆలోచించాలని సూచించారు. అతడి తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే సమయంలో హిరణ్యకశిపుడి భార్య లీలావతి గర్భవతి అన్న విషయాన్ని ఇంద్రుడు గ్రహించాడు. హిరణ్యకశిపుడే ఒక పెద్ద సమస్య అంటే ఇంకా అతడికి కొడుకు పుడితే వారిద్దరూ దేవతల్లో ఇంకా హింసిస్తారని తన సింహాసనానికి ముప్పని భావించాడు. మాయారూపంలో లీలావతి దగ్గరకు చేరి ఆమెను దేవలోకానికి తీసుకుని పోతూ ఉండగా దారిలో నారద మహర్షి కనిపించి ఇంద్రుణ్ణి వారించాడు. ఓ గర్భిణీని చెరబట్టి తీసుకుపోతావా, ఇంత నీచానికి దిగజారుతావని నేను అనుకోలేదని గద్దించాడు. తాను దురుద్దేశంతో అలా చేయడం లేదని దేవతల క్షేమం కోసం అలా చేయాల్సి వచ్చిందని ఇంద్రుడు సమాధానమిచ్చాడు. అయితే ఆమె గర్భంలో ఉన్నది రాక్షసుడు కాదని ఒక గొప్ప హరిభక్తుడు అనే విషయాన్ని వెల్లడించాడు. ఆ తర్వాత లీలావతికి ప్రహ్లాదుడు జన్మించాడు. పుట్టుకతోనే హరిభక్తుడైన ప్రహ్లాదుని మనసు మార్చడానికి హిరణ్యకశిపుడు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. సామభేద దండోపాయంతో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుమారుణ్ణి సముద్రంలో పడవేయించి పైకి లేవకుండా పర్వతాన్ని వేయించాడు. అయితే శ్రీహరి వచ్చి తన భక్తుణ్ణి రక్షించుకున్నాడు. ఆ సముద్రమే విశాఖపట్నం వద్ద గల బంగాళాఖాతం. ఆ పైన వేసిన పర్వతమే సింహాచలం. హిరణ్యకశిపుని చంపిన విచిత్ర అవతారమే నరసింహ అవతారం. ప్రహ్లాదుని కోరిక మేరకు హిరణ్యాక్షుని సంహరించిన వరాహమూర్తి హిరణ్యకశిపుని చంపిన నరసింహమూర్తి లక్ష్మీదేవితో కలిసి సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటానని అభయమిచ్చాడు. స్వామి రూపం సింహాచలంలో వరాహముఖం, నరుని అంటే తెల్లని శరీరం, తెల్లని జూలు, భుజంపై తోక, రెండు చేతులు, భూమిలో దాగి ఉన్న పాదాలు. ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటల సేపు చందనం తొలగించగా దొరుకుతుంది. ఆ వేళకు లక్షలాది మంది వచ్చి భక్తులు వచ్చి స్వామిని దర్శించి తరిస్తారు. టన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకుని మళ్లీ అర్చనాదులు పూర్తి చేసి దర్శన భాగ్యం భక్తులకు కల్పించి తిరిగి చందన లేపనం చేయడం, తర్వాత స్వామి శివలింగాకారుడిగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక. పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తూ ఉండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి అది ఆగిపోతుంది. దీంతో ఊర్వశి తన దివ్య దృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది. ఆ రాత్రికి వీరు అక్కడే బస చేయగా సింహగిరిపై ఒక లోయలో ఉన్న సింహాద్రినాథుడు
పురూరవ చక్రవర్తికి కలలో సాక్షాత్కరించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని, వెలికితీసి గొప్ప ఉత్సవం జరిపించాలని కోరాడు. స్వామి కలలో చెప్పినట్టు పురూరవ చక్రవర్తి సింహగిరి లోయలో ఎంత వెతికినా కాని ఫలితం ఉండదు. రెండో రోజు స్వామి మరోసారి దివ్యవాణితో తాను 12 అడుగుల పుట్టలో ఉన్నానని, వెలికితీయాలని ఆదేశించారు. దీంతో స్వామి విగ్రహాన్ని వెలికితీసిన పురూరవ చక్రవర్తి అత్యంత వైభవంగా చందనోత్సవాన్ని నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది. స్వామి 12 అడుగుల పుట్టలో లభ్యం కావడంతో అందుకు తగినట్టుగానే ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మణుగుల చందనాన్ని అంటే 500 కేజీలు సమర్పించడం జరుగుతుంది. సంవత్సరంలో 4 రోజుల్లో మూల వర్లకు చందనం వర్తించబడుతుంది. వైశాఖ, జ్యేష్ఠ మరియు ఆషాఢ మాసాల్లోని అక్షయ తృతీయ మరియు పౌర్ణమి రోజుల్లో ప్రతిసారి 4 మణుగుల చందనం వేస్తారు.